హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిచ్చకిస్తా మాధురీస్ కిచెన్. మాధురీస్ కిచెన్లో ఈరోజు మంచి మిరపకాయ బజ్జీలు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మసాలా మిరపకాయ బజ్జీలు అన్నమాట, చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అందరికీ వర్షాలు పడుతున్నాయా? మాకైతే మాత్రం భయంకరంగా 2 డేస్ నుంచి ఒకటే వర్షం, ఒకటే ముసురు. ఇంకా ఈ వర్షానికి చక్కగా మిరపకాయ బజ్జీలు తింటే ఉంటుందండి, అసలు ఎంత బాగుంటుందో. అసలు వర్షానికి ఈ మిరపకాయ బజ్జీలకి ఏదో అవినాభావ సంబంధం ఉందండి. ఎందుకంటే ఈ మిరపకాయ బజ్జీలు అనగానే, వర్షం అనగానే మిరపకాయ బజ్జీలు గుర్తు వస్తాయి అందరికీ. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా చూసి మీరు కూడా ఈ వర్షానికి చక్కగా మిరపకాయ బజ్జీలు చేసుకొని తినేసేయండి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్షాకాలం, ఇంకా వానలు పడతానే ఉంటాయి కాబట్టి మంచిగా మసాలా మిరపకాయ బజ్జీలు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేయండి. చక్కగా అలా మసాలా వేసేసుకొని, మసాలా అంటే ఏం లేదండి, మసాలాలు ఏమి వేయట్లేదు. ఉల్లిపాయలు, టమాటాలు, ఏపిన పల్లీలు, కొత్తిమీర, నిమ్మరసం, అంతే. అంతకంటే ఇంకా మసాలాలు ఏమి వేయలేదు. ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో మీరే చూసేద్దరు. కానీ ముందుగా ఒక ప్లేట్ తీసుకొని, మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదండి, ఆ మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయ బజ్జీలను తీసుకొని ఏం చేయాలంటే, ఆ మిరపకాయలు ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎడ్జి వరకు ఇట్లాగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని మిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకొని, నీళ్ళు లేకుండా, తడి పొడి లేకుండా, చక్కగా పొడిగా శుభ్రంగా ఉన్న మిరపకాయలు అలా కట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ ఉప్పు, తర్వాత వాము కూడా 1 స్పూన్ తీసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం బేకింగ్ పౌడర్ అండి, అదే మన వంట సోడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ పిండి అంతా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి సరిపడా ఈ శనగపిండిని రెడీ చేసేసుకోవాలన్నమాట. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని మిరపకాయకి మంచిగా అంటుకునేలాగా పిండిని ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసేసుకోవాలన్నమాట. చక్కగా కలిపేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదిగోండి అలా ఘాట్లోకి చేయి పెట్టేసి చక్కగా మిరపకాయని దానిలో ముంచేసి తీసేసి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి. 1/2 కేజీ ఆయిల్ పోసేసుకొని చక్కగా వేడైన తర్వాత ఆ మిరపకాయ బజ్జీని తీసుకొచ్చి ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. పిండి పట్టిన తర్వాత ఇలా లైట్గానే కలుపుకోవాలండి. మనం 2 సార్లు ఈ మిరపకాయల్ని వేపుకోవాలన్నమాట. అంటే పలచగా పట్టింది అనుకుంటారేమో, అంటే మిరపకాయ బజ్జీ పర్ఫెక్ట్గా వేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఇలా పలచగా వేసుకొని కొంచెం వేడైన తర్వాత, అంటే కొంచెం కాలిన తర్వాత, మరి బాగా ఫ్రై అయిపోకుండా కొంచెం కాలిన తర్వాత ఈవెన్గా మొత్తం అన్ని పక్కలా కూడా ఇలా తిప్పి వేపుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని ఇంకొక వాయి వేసుకోవాలండి. ఇంకొక మిరపకాయ బజ్జీలని ఇంకో ట్రిప్ వేసేసుకోవాలి. అప్పుడు అవి కూడా తీసేసిన తర్వాత ముందు తీసిన మిరపకాయ బజ్జీల్ని మళ్ళీ స్టఫ్ చేసి, అదే దానిలో డిప్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఆయిల్లో వేసి వేపుకోవాలన్నమాట. అప్పుడే మంచి మిరపకాయ బజ్జీ మనకు రెడీ అవుతుంది. ఇలా వేగిన తర్వాత తీసేసాం కదా, ఇంకో ట్రిప్ వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఈలోపు అవి చల్లగా అవుతాయి కదా, కొంచెం ఆరతాయి, అప్పుడు మళ్ళీ ఆ పిండిలో మళ్ళీ ముంచి 2 ట్రిప్ వేయాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా మిరపకాయ బజ్జీలు మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం మిరపకాయల్లో ఇందాక మనం ఏమి లోపల స్టఫ్ చేయలేదు. చూసారుగా మీరు, చాలామంది వాము అని, చింతపండని, అదని ఇదని పెడతా ఉంటారు. మనం అలా ఏం పెట్టలేదు. ఈ మిరపకాయలు అంత ఘాటు ఉండవు అన్నమాట. అసలు ఇంకా చప్పగా ఉంటుందండి అలా పెడితే. నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, నా ఫీలింగ్ అది. అంటే ఈ మిరపకాయలు అంత ఘాటు ఉండవు అన్నమాట, చప్పగానే ఉంటాయి, మరీ కారంగా అనిపించదు అనమాట. మిరపకాయ బజ్జీ అంటే కొంచెం కారం ఉండాలండి. మా విజయవాడ అయితే మాత్రం స్పైస్ ఉండాల్సిందే, కంపల్సరీగా కారం ఉంటేనే అది మిరపకాయ బజ్జీ నా ఉద్దేశం అయితే. దాన్ని ఆ మిరపకాయ ఘాటు తగ్గిపోవడానికి చింతపండు రాసి వాము పెట్టి ఇంకా ఏం చేయవసరం లేదు నాకు తెలిసి. ఇట్లాగా ఈ వాయి కూడా బాగా వేగిన తర్వాత ఈ ట్రిప్ వేసినవి కూడా తీసేసి, ఇప్పుడు మనం ముందుగా ఏ పెట్టుకున్న వాటిని మళ్ళీ పిండిలో ముంచేసుకొని తీసుకొచ్చి మళ్ళీ మనం ఈ నూనెలో వేసేసుకోవాలన్నమాట. అన్ని మిరపకాయలని ఇట్లాగా ఏపినయి మళ్ళీ పిండిలో పెట్టేసి తీసుకొచ్చి వేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా మిరపకాయ బజ్జీలు రెడీ అవుతాయి అన్నమాట మనకి. ఇవి చాలా బాగుంటాయండి, అంత మంట ఉండవు. అంటే మేము ఓ స్పైస్ తినేస్తాం కాబట్టి మాకు మంటలేము అనుకుంటారేమో, పర్ఫెక్ట్గా మిరపకాయ బజ్జీ అంటే ఇదేనండి. ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి. తప్పకుండా నేను చేసిన పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బాగోకపోతే అప్పుడు నన్ను అడగండి.
మనం ఇంతకు ముందు ఏసీ పక్కన పెట్టాం కదా, రెండు ట్రిప్లు వేసాం కదా, ఆ రెండో ట్రిప్ వేసినాయి. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం మనం పిండిలో ముంచి, మళ్ళీ ఆయిల్ వేస్తున్నాం అన్నమాట. ఇలా వేసుకుంటే మనకి ఏమవుతుందండి, పర్ఫెక్ట్గా అన్నీ చక్కగా ఏగుతాయి. ఏగిన తర్వాత ఇట్లా బజ్జీని మజ్జీలోకి ఇలా కట్ చేసి దాని లోపల ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని, ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో స్టఫ్ చేసేయాలి. లోపలికి స్టఫ్ చేసేసి దానిపైన టమాటాలను కూడా కొంచెం సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా దీనిలో స్టఫ్ చేసేసి పైన నూనెలో ఏపిన పల్లీలు, ఆ పల్లీలను కూడా వేసేసి పైన కొత్తిమీర వేసేసి చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటే ఇప్పుడు ఉంటుందండి, ఇది అసలు సిసలైన విజయవాడ మిర్చి బజ్జీ అన్నమాట. మాది విజయవాడ అని గొప్ప కాదండి, విజయవాడలో కొంచెం స్పైస్ తింటారు, మాకు ఇట్లానే ఉండాలి, ఘాటుగా ఉండాలి కాబట్టి మేము ఇలానే తింటాం. లోపల ఏ స్టఫ్ చేయం అన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు పల్లీలు తగులుతూ ఉంటే అసలు అంత మనకు అంత కారం అనిపించదు. మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్తారనుకుంటున్నాను. ఈ వర్షాకాలానికి మంచి మిరపకాయ బజ్జీలు మీకు చూపిస్తానని నేను అనుకుంటున్నాను. ఇట్లా అన్నీ వేసేసిన తర్వాత చక్కగా నిమ్మకాయని పిండేసుకొని తింటే అసలు సూపర్ టేస్ట్ అండి. అసలు ఒక్కసారి తింటే మా విజయవాడ బజ్జీలు మీరు వదిలిపెట్టరు అనమాట, అంత బాగుంటాయి. తప్పకుండా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి, ఎందుకంటే మీ లైక్ మాకు చాలా వాల్యుబుల్. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళు చూడటానికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట, అప్పుడు వేరే వాళ్ళు కూడా చూసి నా వీడియోని కొంచెం ఎంకరేజ్ చేయడానికి కుదురుతుంది అనమాట. అందుకని మీరు తప్పకుండా ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను. ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.